దర్యాప్తు ఇప్పటికే కలెక్టర్ అమోయ్ కుమార్ ఎంఆర్ఓ జ్యోతి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు ఈడీ అధికారులు వారి విచారణ ఆధారంగానే మాజీ ఆర్టీఓకు నోటీసులు ఇచ్చారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీఓకు సమన్లు జారీ అయ్యాయి మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో తెలిపారు ఈడీ అధికారులు మహేశ్వరంలోని నాగారంలో సర్వే నంబర్ 181 లో 42 ఎకరాల భూ కేటాయింపుపై దర్యాప్తు చేస్తోంది ఈడీ ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్ ఎంఆర్ఓ జ్యోతి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు ఈడీ అధికారులు వారి విచారణ ఆధారంగానే మాజీ ఆర్డీఓకు నోటీసులు ఇచ్చారు నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీఓకు సమన్లు జారీ అయ్యాయి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాణ ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు రాణ ప్రతాప్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి నాగారంలోని సర్వే నంబర్ 181 182 లోనటువంటి భూదాన్ భూములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే అమయ్ కుమార్ కూడా విచారణ ఎదుర్కొన్నారు తర్వాత ఎవరైతే ఎంఆర్ఓ అనేటువంటి జ్యోతి కూడా విచారణ ఎదుర్కొన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొన్ని ఆధారాలు బేస్ చేసుకుని ఇప్పుడు మాజీ ఆర్డీఓ అయినటువంటి వెంకటాచారికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ 42 ఎకరాల విషయంలో కాదరున్నే సాకి వీళ్ళు సహకరించారు ఆల్రెడీ ఈ కేసులో దీనికి సంబంధించిన విషయంలో వారసులు ఉన్నప్పటికీ కానీ వీళ్ళు అవేమీ పట్టించుకోకుండా దాదాపు ఈ భూమినంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ఆమెతో కలిసి పన్నాగం చేశారు ఇవంతా పర్మిషన్స్ కేవలం 10 రోజుల్లోనే ఇవంతా జరిగింది మొత్తం ఫైల్ అంతా కూడా క్లియర్ చేశారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ దాంతోపాటు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూములు ఇప్పుడు ప్రైవేట్ చేతులు పడిన తర్వాత వాళ్ళు ప్లాట్లుగా మలిచి వాటిని అమ్మేసుకున్నారు సో దీనివల్ల కూడా చాలా కోట్లాది రూపాయలు కూడా చేతులు మళ్ళీ కూడా ఈడీ భావిస్తుంది ఇప్పటికే ఈ కేసులో విజిలెన్స్ విచారణ కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టినటువంటి ఆ రిపోర్ట్ ని ఆధారంగా ఇక్కడ ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు 3 రోజుల పాటు కూడా అమయ్ కుమార్ ని విచారించారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వర్షం కురిపించిన నేపథ్యం ఏర్పడతాయి అయితే ఆయన మాత్రం ఎంఆర్ఓను ఆర్డీఓలే పర్మిషన్స్ ఇచ్చారు నాకు సంబంధం నా ఫైల్కి వస్తే నేను అన్ని తిరిగి పంపించాలనే ఉద్దేశంతో కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ఇప్పుడంతా ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆర్డీఓ చుట్టుకి మొత్తం మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు అతను ఎల్లుండి లోపల కూడా ఈడీ విచారణకి హాజరు అవ్వాల్సిన నేపథ్యంలో అతను హాజరైతే ఆయన ఎవరి పేర్లు చెప్తారు ముఖ్యంగా ఈ కుంభకోణం వెనకాల ఎవరి దగ్గర చేతులు మారే ఎక్కువగా ఎంత డబ్బుల వరకు వెళ్ళింది ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది అతనిపై ఉన్నటువంటి ఒత్తిడి ఏంటి అన్న తరపున కూడా పూర్తి స్థాయిలో ఈడీ విచారణ చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ భూదాని విషయం బయటకు వచ్చిన తర్వాతనే అమయ్ కుమార్ పైన అనేక ఫిర్యాదులు కూడా ఈడీ అధికారులకు వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటే ఇప్పుడు ఈ ఆర్డీఓ యొక్క స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు చేస్తాం వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామనేది కూడా ఈడీ అధికారులు భావిస్తారు మరికొన్ని కూడా అరెస్టులు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టుగా సమాచారం ఇప్పుడు ప్రాథమికమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్లంతా కూడా పరిశీలించిన తర్వాత దాంతోపాటు కొంతమంది సాక్షులు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డు చేసినటువంటి నేపథ్యంలో తదుపరిగా ఇంకా అరెస్టుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్డీఓ పేరు తెరపైకి వచ్చింది కాబట్టి ఆయన ఎవరి ప్రోద్బలంతో ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఆయన చెక్ చేసుకోకుండా ఈ రకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు ఆ ఫైల్ ని ఎందుకు కలెక్టర్ కు పంపించాల్సి వచ్చిన అవసరం వచ్చింది తర్వాత ఎందుకు వేరే వాళ్ళకి తొత్తులుగా మారి ఈ భూమిని రిజిస్ట్రేషన్ కు వేరే వాళ్ళకి వెళ్ళేలాగా కూడా ప్రయత్నించారంటే కూడా క్వశ్చన్ చేసే అవకాశం సమాచారం ఉంటుంది సో వెళ్ళండి ఆయన వస్తారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత సుదీర్ఘంగా విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు అనేది మనకు బయటపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్ అన్న, థాంక్యూ.